अंदर की नमस्कार। ఈరోజు మరి ఆసిఫ్ బాయ్ గారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది। మరి మా ఫ్యామిలీ వెల్విషర్ మా నేబర్ అయినటువంటి ఆసిఫ్ ఖాన్ కుమార్ కూడా అయినటువంటి మన అబ్రర్ ఖాన్ ఐశ్వర్యాల మొట్టమొదటి సినీ పరిచయం ద్వారా మరి సెట్ మీదకి రావడం జరుగుతోంది। వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఓ మదకు సంబంధించినటువంటి ప్రీమియర్ ని లాంచ్ చేయడానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి ఆసిఫ్ ఖాన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఓ మద సినిమా ప్రీమియర్ ని లాంచ్ చేయడం జరుగుతోంది। కంగ్రాట్యులేషన్స్। థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నగేష్, మాజీ ఎమ్మెల్యే నగేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం। వెల్కమ్ సార్। ఓకే, ట్రైలర్ చూసేద్దాము। ట్రైలర్ చూసిన తర్వాత మనం ఈవెంట్ ని స్టార్ట్ చేద్దాం। మాజీ మంత్రి, ఈరోజు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ మా అక్క సునీతారెడ్డి గారికి రాజారెడ్డి గారి తరపున స్వాగతం చెప్తూ, ఈ చిత్రం అద్భుతంగా చిత్రీకరించారు అక్క అమృత హస్తాలతోటి అబ్రర్ ఖాన్ మొదటి మూవీ మొదటి ట్రైలర్ లాంచ్ చేయటం ఈ సినిమాకి విజయంగా చెప్పొచ్చు। తమిళనాడు టీ నగర్లో రాజారెడ్డి అనేక మంది ప్రముఖ డైరెక్టర్ల వద్ద రైటర్ గా కో డైరెక్టర్ గా పని చేశారు। ఆయన గురించి నాకు బాగా తెలుసు। మేము నిర్మించిన టీ నగర్ అనే చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేసి ఆ సినిమా హిట్ లో తన భాగస్వామ్యాన్ని నిలబెట్టుకున్నారు। ఈ రోజు చాక్లెట్ బాయ్ అబ్రర్ ఖాన్ ని అందంగా చూపిస్తూ అద్భుతంగా చిత్రీకరించిన ఈ చిత్రం సాంగ్ లాంచ్ చేసే అవకాశం మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ నగేష్ గారితో పాటు మేమిద్దరం లాంచ్ చేసే అవకాశాన్ని ఇచ్చిన చిత్ర యూనిట్కి, ప్రొడ్యూసర్ ఖాన్ గారికి ఈ మొత్తానికి అభినందనలు తెలియజేస్తూ, ఈ ఆడియో సూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ, తెలుగు చలన చిత్ర సీమకి ఒక అందమైన నటుణ్ణి, ఒక చాక్లెట్ బాయ్, ఒక ఉదయ కిరణ్ లాగా అందమైన హీరోని అందిస్తున్నందుకు మరోమారు డైరెక్టర్ రాజారెడ్డికి పానుగంటి అభినందనలు తెలియజేస్తూ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా సాంగ్ లాంచ్ ఓ మధు సాంగ్ లాంచ్ మాటే నా మాటే వినకుందే మరీ
రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హీరో హీరోయిన్ ఆల్ ది టీమ్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిల్మ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం టు హ్యావ్ అ పిక్చర్ విత్ మేడం. టీమ్ అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చేయవలసిందిగా కోరుతున్నాం. 29th రిలీజ్ ఉంది మేడం, సో మేమందరం టెన్షన్లో ఉన్నాము. సో ప్లీజ్ ఈరోజు ప్రీమియర్ లాంచ్తో పాటు ఆడియో లాంచ్ కూడా చేయడం జరిగింది. మరి యో మధు మూవీ మంచి సక్సెస్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకనిపించింది. వారిని కూడా అభినందిస్తూ, ఇందులో ఉన్నటువంటి వారందరినీ కూడా అభినందిస్తూ, డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ యొక్క కృషికి తగ్గట్టుగా ఈ ఫిలిం రావాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. 29th మరి యావత్ దేశంలో రిలీజ్ చేస్తుంది అన్ని భాషల్లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో. కాబట్టి నేను ఈ మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నగేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాజీ ఎమ్మెల్యే నగేష్ గారు ఈరోజు ముఖ్య అతిథి సునీతా లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా యువ హీరో అబ్రా రహమత్కి, తర్వాత అమ్మాయి ఐశ్వర్యకి, మా మిత్రులు మ్యాక్ కింగ్ మహమ్మద్ ఆసిఫ్ ఖాన్ అరా, అదేవిధంగా డైరెక్టర్ రాజిరెడ్డి గారికి, బాలరాజుకి, అదేవిధంగా సత్యారెడ్డి గారికి, వేదిక మీద పెద్దలందరికీ, మా ముందున్నటువంటి శ్రేయోభిలాషులందరికీ, సినిమా సక్సెస్ కావాలని వచ్చినటువంటి శ్రేయోభిలాషులందరికీ, పత్రికా విలేకరులకి పేరు పేరున ఈ సినిమా ఆడియో అదేవిధంగా వీడియో రెండు రిలీజ్ చేసే సందర్భంగా వచ్చిన మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు సినీ నేపథ్యం ఉన్న వాళ్ళే సినిమాలో కాలు పెట్టడానికి 100 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన రోజులు ఈ పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది అసలు ఏ నేపథ్యం లేదు. మా భువనగిరిలో పుట్టి పెరిగిన వ్యక్తినా, మరి ఆ గుట్ట మహాచయం కానీ అది
బోరిగిరి గుట్ట చుట్టుపక్కల ఇమేజ్ల సినిమాలు చాలా వస్తున్నాయి. మేము అక్కడ అందరు తీస్తున్నారు, మండల మండలాంకి ఒకళ్ళు తీస్తున్నారు, పోచంపల్లి లోకలు, వల్లిగొండ లోకలు, భువనగిరి లోకలు, ఆలేరు లోకలు, రకరకాల అక్కడ చాలా సినిమాలు వస్తున్నాయి. సో యా భువనగిరి గుట్ట ఖిల్లా మహత్యం అని అనుకుంటున్నా. మరి అహ్మద్ ఖాన్ ఆసిఫ్ ఖాన్ కొడుకు చిన్న పిల్లగాడికి అసలు మేము చూసినప్పుడు ఫుట్బాల్ ఆడుకోవడం, క్రికెట్ ఆడుకోవడం కోసం పరిగెత్తే వ్యక్తిని ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ కాకుండా నూనుకు మీసాలతోటే సినిమా సెట్ల మీద అసలు ఆయన సినిమాలు చూసి ఆనందపడే సమయంలో సినిమాలు నటించే అవకాశం రావడం వల్ల మరి తండ్రి కృషి అని నేను ఎక్కువగా భావిస్తూ ఉన్నాను. మరి తండ్రి కొడుకులో ఆయన యొక్క అన్ని కళలు చూసుకునే అవకాశం చూస్తున్నాడేవారు కూడా నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వయసులో చిన్నగా ఉన్నప్పుడు మరి పెద్దగానికి ఏ రకంగా చూస్తారని రెండు కూడా సైడ్ బై సైడ్ తండ్రి కొడుకులు ఏకకాలంలో మరి ఒక ఫిల్మ్లో నటించుకుంటూ ప్రొడ్యూస్ చేస్తూ అంటే ఇంత స్టార్టింగ్ ఇలాంటి అవకాశాలు రావడం నీ అదృష్టంగా నేను నీకు చాలా మంచి అదృష్టం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చదువుకు పాటు ఆటలతో పాటు అసలు నేను ఎప్పుడు వచ్చినా కూడా నిన్ను ఆటలకు పంపించేవాడు, ఫుట్బాల్కి వదిలేసి వచ్చి గ్రౌండ్లో విడిపెట్టి ఆడుకోవని చెప్పుకునే పరిస్థితిలో ఉండి అసలు ఆయన ఇంకా నువ్వు ఆటలు కూడా కంప్లీట్ కాలే, టీనేజ్ కంప్లీట్ కాని పరిస్థితులలో నువ్వు టీనేజ్ బాధ్యతల్ని సినిమాలో చూపెట్టే అవకాశం నీకు వచ్చింది. మరి ఇది మంచి అవకాశం, హావభావాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. మీ నాన్న ఏ రకంగా అయితే ఎలా అంటారో నువ్వు అలాగే నీ యాక్షన్స్ కూడా ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. అంటే సెట్టింగ్స్లో డైరెక్టర్కి ఈయన సలహా ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది ఆసిఫ్ ఖాను. ఎందుకంటే మీరు చూపెట్టిన నాలుగైదు స్టిల్స్లో కూడా ఆసిఫ్ ఖాన్ స్టిల్సే నాకు అబ్రార్ ఖాన్లో కనిపించినాయి. డాక్టర్గా కావాలంటే తల్లిదండ్రులు ఇద్దరు కోరిక ఒక వ్యక్తిలో మేడం చెప్పినట్టుగా కొడుకుగా ఆయన కోరిక సినిమా యాక్టర్ చేస్తున్నాడు, తల్లిగా ఆయన కోరికని డాక్టర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మంచి డాక్టర్ కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను డాక్టర్గా ఉండి మళ్ళీ పాలిటిక్స్కి వచ్చాను, మళ్ళీ నువ్వు డాక్టర్ యాక్టర్ అవుతావా, మళ్ళీ యాక్టర్గా ఉండి డాక్టర్ని మర్చిపోతావా, ఈ రెండు కూడా నువ్వు ఆలోచించుకొని నీ క్యారియర్ని అదేవిధంగా జీవితంలో వెండి తెర మీద కనిపించడం అనేది అంత ఈజీ కాదు, అందరికీ అవకాశం రాదు. వెండి తెర మీద కనపడడం, కనపడి నిలబడడం, నిలబడి అందరితో తలపడడం అనేది చాలా కష్టమైన పని. మరి నువ్వు మంచి కాన్సన్ట్రేషన్తో చదువుతో పాటు విజ్ఞానంతో పాటు నీ యొక్క స్క్రీన్ మీద కూడా నీకు మంచి అవకాశాలు తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ మరి మా ప్రాంతానికి అంటే నేను ఇక్కడ స్టేట్ వైడ్గా నువ్వు దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతామని చెప్పారు, చాలా సంతోషం. ఎందుకంటే మేము లోకల్ పర్సన్గా మా భువనగిరి ఆలేరు ప్రాంతం వ్యక్తిగా ఇంకా నీకు ఎక్కువ పేరు రావాలని, నువ్వు మంచి మాకు అన్ని ఓట్లు వేపియాలి మళ్ళీ తర్వాత మంచిగా హీరో అయిన తర్వాత కాబట్టి ఇంకా మంచి అవకాశాలు తెచ్చుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా హీరోగా ఇంకా చాలా 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 అవకాశాలు తీసుకొని మరి మీ డాడీ గారే కాకుండా మిగతా వాళ్ళు కూడా సినిమాలు తీసే విధంగా నీ నటనకి మంచి ప్రశంసలు రావాలని అలాంటి యాక్షన్ నువ్వు చేయాలని కోరుకుంటూ అమ్మాయి ఐశ్వర్య కూడా మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మా బ్యాటరీ లెవెల్స్ ఏదో డౌన్ అయిపోయినాయి, మీ మాటలతో ఒక రేంజ్ లో బ్యాటరీ రీఛార్జ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్యారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడే అక్క సునీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి గారి చేతుల మీద రిలీజ్ అయిన ట్రైలర్తో పాటు డాక్టర్ నగేష్ గారు మేము రిలీజ్ చేసిన సాంగ్ను చూసాం. చాలా అద్భుతంగా చిత్రీకరించారు, మంచి లొకేషన్లు కూడా ఉన్నాయి. హీరో అబ్రార్ ఖాన్, హీరోయిన్ ఐశ్వర్య చాలా బాగా చేశారు. అలానే డైరెక్టర్ పానుగంటి రాజారెడ్డి తన దర్శకత్వ పటిమని జోడించి అందమైన లొకేషన్లో అద్భుతంగా చిత్రీకరించడం. ఈ రోజుల్లో హారర్ మూవీ అన్ని భాషల్లో భాషా భేదం లేకుండా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది, దాన్ని ప్రజలు భాషా భేదం లేకుండా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం కూడా తమిళ్ తెలుగు భాషల్లో సూపర్ డూపర్ హిట్ కావాలని, నిర్మాతకి డబ్బులు రావాలని, దర్శకుడికి ఇప్పటికే ఆఫర్స్ వస్తున్నాయి, ఆయనతో పాటు హీరో హీరోయిన్లకు కూడా బయటి బ్యానర్లో ఆఫర్స్ వచ్చి పెద్ద హీరో హీరోయిన్లుగా తెలుగు చలనచిత్ర సీమతో పాటు బయటి భాషల్లో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ రోజు ఓ మధు చిత్రం ఆడియో ఫంక్షన్ తో పాటు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ లో మంచి మంచి థియేటర్ లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని ఈ రోజుల్లో ఇన్ని థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేయడం ఈ చిత్రానికి రిలీజ్ రోజే విజయం సాధించిందని చెప్పొచ్చు మంచి థియేటర్లు ఒక కొత్త హీరోకి హీరోయిన్ కి అన్ని థియేటర్లు ఇచ్చారంటే ఇంకా థియేటర్లు పెరుగుతున్నాయని ఫోన్లు వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి థియేటర్లు ఇచ్చారు మిగతా భాషల్లో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మరోమారు ఆకాంక్షిస్తూ అక్క సునీత లక్ష్మారెడ్డి గారితో పాటు నిర్మాత గారికి దర్శకుడు పానగంటి రాజారెడ్డి గారికి మరియు ఈ చిత్ర సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమాని 29వ తేదీ ఉదయం ఆట థియేటర్ లో మీరందరూ మాతో పాటు కలిసి చూడాలని ఆహ్వానిస్తూ ఆకాంక్షిస్తూ మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా అద్భుతంగా చేశారు ఆయనకి గతంలో హిట్ కొట్టిన చరిత్ర ఉంది తిరగరాస్తాడు ఆయన చరిత్ర నాయనే సినిమా అద్భుతంగా ఆడుతుందని మరోమారు చెప్తూ 29వ తేదీన అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ అందరిని తీసుకొని సినిమాని హిట్ చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని డైరెక్టర్ రాజారెడ్డి తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడే మన అడిషనల్ ఎస్పీ గారు లక్ష్మారెడ్డి గారు చేయడం జరిగింది వెల్కమ్ సార్ లక్ష్మణ్ రావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ సార్ ఒకసారి గట్టిగా చెప్పట్లు సో మీరు ఇప్పుడే వచ్చారు బట్ స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు టాక్ అబౌట్ ద మూవీ లక్ష్మణ్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నేను ఈ ట్రైలర్ చూశానండి ఓం మధు ఆ పాప పెదాల్లో తేను వలుకుతుంది బాబు కళ్ళల్లో మధు వలుకుతుంది చాలా బాగుంది టైటిల్ పెట్టినందుకు పూర్తి సినిమా చూడలేదు కానీ ట్రైలర్లో చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది తప్పకుండా సక్సెస్ అవుతుంది ఆశించటం కాదు అవుతుంది ఇద్దరు కాళ్ళు కలిసి నిర్మించింది ఇది ఆ కానులతోటి పాటు అక్కడ ఉన్న కానుల్లో కలిసిపోవాలని కోరుకుంటూ అవునండి ఆ కానుల్లో ఈ కానులు కలిసిపోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దీవిస్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఒకళ్ళు మాట్లాడుతుంటే బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది ఇంకొకళ్ళు మాట్లాడుతుంటే ఎక్కడో తెలియని ఉత్సాహం వస్తుంది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రాజారెడ్డి గారు పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనకు ముందుగానే దీపావళి వచ్చేస్తుంది ఎందుకంటే ఈ మూవీ పండగలా ఉంటుంది ఈ ఓమదు స్టార్ట్ కావడానికి కారణమైన బాలరాజన్నకు మై ఎస్ఎంఎస్ అడ్వర్టైజింగ్ వాజిద్ భాయ్కి రవి గారికి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ అంటే ఓ ప్రొడ్యూసర్ అనే కన్యా అన్న సొంత అన్నల అన్నీ చేశాడు సినిమా కాంప్రమైజ్ చేయకుండా చేశాడు థ్యాంక్ యూ అన్న ఇంకా ఈ మూవీ మీరు చూసి చెప్పాలి అడ్వాన్స్ ఇవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ అంటే జనరలీ ఎక్కువ మాట్లాడతారు బట్ ఈయన సినిమాతోనే మాట్లాడాలనుకుంటున్నారు సో ఓమదు అంటే ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో తెలియాలంటే 29th థియేటర్స్లో మూవీ రిలీజ్ అవుతుంది ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ ప్రొడ్యూసర్ ఎంఏ ఖాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అందరు పెద్దలు చెప్పేశారు కాబట్టి నేను చెప్పవలసింది ఏం లేదు థియేటర్లో చూసుకున్న తర్వాతనే చూద్దాం నా కొడుకేందో ఇప్పుడు మా కో ప్రొడ్యూసర్ గారు వాజిద్ గారు మాట్లాడాలని కోరుకుంటాను గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ మై నేమ్ ఇస్ హాషిమ్ ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు మై బ్రో దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ మూవీ అండ్ ఐఎమ్ కో ప్రొడ్యూసర్ అండ్ అబ్రార్
He is our chocolate boy, what they give the name. So I am happy for everyone, especially Aishwarya. It is first movie for us, and we all love to what's called to be best wishes from all of you, and very happy upcoming Diwali. I think I am sold this one. If anything mistake, please. Sorry. Hero Feroz Khan garu matladu. Andariki namaskaram. Assalamu alaikum. मैडम जब से सब जने तेलुगु में बोले अब मैं हिंदी में बताऊंगा। अबरा जो चॉकलेट बॉय है, गोवा में मेरी मूवी की शूटिंग चल रही थी, जो डायरेक्टर शेर सिराज है उनके साथ आज नहीं नहीं मेरी शूटिंग चल रही थी, मेरे को कॉल आया कि आसिफ भाई भी आ रहे हैं डायरेक्टर के साथ कि उनकी भी शूटिंग है, तो सेम टाइम हम दोनों की शूटिंग स्टार्ट हुई। पहले सुबह पहले मेरी शूटिंग चालू हो गई थी, आसिफ भाई पीछे से आके जैसा रेस का घोड़ा आगे निकलता नहीं, पिक्चर कंप्लीट भी कर लिए, ट्रेलर भी लॉन्च करिए, हमारी रिलीज की अभी ट्रेलर भी लॉन्च हुआ, तो आसिफ भाई का काम जो रहता ना इतना फास्ट काम रहता। मैं सुना था आसिफ भाई के बारे में, लेकिन ये काम देख के मेरे को मतलब अरे ट्रेलर भी लॉन्च हो गया। तो मैं काफ़ी टाइम गुजारा इनके साथ गोवा में, अबरार की ये फर्स्ट डिब्यूट मूवी है, अब अच्छा काम कर रही, उम्मीद है कि ये पिक्चर कामयाब होंगी। और ये मेरे पिक्चर में ऐश्वर्या भी मेरी मूवी में है, मेरी जो मूवी चल रही थी, मेरी मूवी का टाइटल है मैडम यू आर माई हीरो, ये 5 languages में, इसके डायरेक्टर शेर सिराज है, तो ये डायरेक्टर साहब भी थे और आसिफ भाई भी थे। और एक अच्छी बात बताऊँ मैडम, आसिफ भाई वहाँ पे गोवा के अंदर हैदराबादी स्पेशल बिरयानी खिलाए थे हमारे को, तो उम्मीद करता हूँ ये पिक्चर पास हो जाएंगी, बहुत अच्छी काफ़ी मेहनत करे डायरेक्टर साहब ने और हमारे वाजिद भाई भी। और अबरार की रिपीट मूवी है, आने वाले टाइम में इंशाल्लाह अबरार हैदराबाद के बाद लीडिंग एक्टर हो जाएंगे, ये हमारे बेस्ट विशेष है अबरार के साथ। थैंक यू सो मच, थैंक यू सो मच। एंड सिनेमा की अद्भुत म्यूजिक अंदिंचिना म्यूजिक डायरेक्टर गारिनी मात्लाडवाल्सिंदिगा कोरुतुन्नाम। थैंक यू ऑल ऑफ यू, थैंक यू फॉर दिस ऑपर्चुनिटी, एंड दिस इज माय फर्स्ट मूवी, एंड I am just waiting for the release on 29th. We'll see the best. Thank you. We all will see the best, sir. 29th. So, inna kadanchu chaptunnaru chocolate boy, ani see. So, my hero, chocolate boy. Abrar Khan gaani maatladavalsindiga kortunnam. Thank you, everyone. Andariki namaskaram. I'm honored to be casted as a hero in this movie, O Madhu. And it was a great feeling working with the team, director Raja Reddy Garu, and everyone else. So it's a really great feeling, and I'm honored to be casted as a hero in O Madhu. So we'll watch it on 29th. That's it for now. Thank you. Very nice. We are excited. How excited are you for the movie? And emana tension unda? No tension. Yeah, confident. Oh, father and son. Okay, inkenduk tension untundandi teeskalsin tension anta akada nana gar aapestunnaru meer kuda teeskora. Very nice producer, yeah. And yes, mana heroine Aishwarya garini maatladavalsindiga kortunnam. Andariki namaskaram. Hello everyone, I'm Aishwarya, the heroine of our movie O Madhu. First and foremost, I would like to thank our director, Mr. Siraj, and our producer for casting me and giving me this great opportunity to be the heroine. And secondly, I would thank all of you for coming here, being present, and being equally as eager as me to watch our movie on 29th. O Madhu has a beautiful concept to the movie. It's horror movie and it's also romantic, but it also has an educational twist to the movie, so I'm very eager to watch it. It's going to be a hit movie, guaranteed. So yeah, thank you all. Thank you so much. Nijanga edo school pillalochi maatladnattu entha mudduga undo. Very nice, yeah. So sweet and cute, by the way.
Very nice, sir. So 29th theaters lo ma cinema vastundi. Happy ga chusi enjoy cheyandi and mee support maaku chaala 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 avasaram. Dayachesi maa cinema ki support cheyavalsindiga andaru media mitrulni kortunnamu. Thank you so much media for being here and covering all this. Thank you so much once again. All the best to whole team of Omadhu. 29th release, malli manam success meet lo kaludam. Thank you so much.